ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 15-16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3000 పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 4000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్, నాకు తెలిసిన చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పనిచేసే ఎంప్లాయీస్ అనే కాదు, ఎవరైనా సరే డబ్బు సంపాదించే వాళ్ళు మంత్ ఎండ్ చూసుకునేసరికి మళ్ళీ శాలరీ కానీ మన డబ్బులు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈఎంఐలు కడుతూ ఉంటారు. సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ కావాలి అనుకుంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పులు చేసిన తర్వాత వడ్డీ కట్టుకుంటూ ఉంటారు, దానికి తోడు ఈఎంఐలు ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ట్రాప్ అనే ఒక దాంట్లో ఇరుక్కుపోయి కంప్లీట్గా సరిగ్గా నిద్ర పట్టదు. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎక్కువైపోయి మనీ 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 మైండ్ మొత్తం మనీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సరిపోదు, అప్పులు చేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని తిరిగి ఎలా కట్టాలని ఒక టెన్షన్లో మొత్తం హెల్త్ కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి టెన్షన్స్ నుంచి, ఫైనాన్షియల్ టెన్షన్స్ నుంచి బయటికి రావాలి అనుకుంటే దానికి ఏదన్నా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఎలా ఉన్నాయి, ఏం చేయొచ్చు? యా, డెఫినెట్గా అండి. కాబట్టి ఇది పర్సనల్ ఫైనాన్స్లో ఏంటంటే ప్రతి వ్యక్తి తను ఓన్ సర్కమ్స్టెన్స్ తగ్గట్టు డిజైన్ చేసుకోవాలన్నమాట ఫైనాన్స్ని. అందుకని మనం పర్సనల్ ఫైనాన్స్ అంటాం. ఒకరికి పనిచేసిన టెక్నిక్స్ ఇంకొకరికి పనిచేయలేకపోవచ్చు, ఎందుకంటే ప్రతి మనిషి రిక్వైర్మెంట్స్ యూనిక్ కాబట్టి. ఓకే, ఇక్కడ తను సంపాదిస్తూ కూడా ఇంకా ఫైనాన్షియల్ ట్రాప్లో ఉంటున్నాడు అంటే సరిగ్గా ఆర్గనైజ్ చేయట్లేదు అన్నమాట, లైఫ్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోవట్లేదు. ఎక్కువ మంది సొసైటీలో సంపాదిస్తూ కూడా ఇంకా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందండి? ఒకటి, లైఫ్ స్టైల్ షో అప్ అనమాట. అంటే అవసరం ఉండదు, ఆఫీస్ దగ్గరలో ఉంటుంది, కిలోమీటర్ దూరంలో కార్లు కొంటారు. ఎందుకు కారు కొన్నామంటే అందరికీ ఉంది, నాకు లేకపోతే ఏం బాగుంటుంది. ఓకే, అండ్ ప్రతి పండగకి కంపల్సరీగా కొత్త బట్టలు అన్నట్టు కొంటూ ఉంటారు. నిజంగా మీకు రిచ్ అయితే దాన్ని ఎలాగైనా స్పెండ్ చేయొచ్చు, బట్ అంత రిచ్ కానప్పుడు కూడా ఎందుకు బై చేయాలి? ప్రతి పండగకి కొనాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది, అది మ్యాండేట్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, సో అట్లా సొసైటీకి మనం షో అప్ లాగా వాళ్ళు పొగుడుతుంటే ఇంప్రెస్ అవుతూ ఎక్కువ మంది అన్నెసరీ ఖర్చులు చేస్తూ ఉంటారు. బహుశా ఇలాంటి వాటిలో కొంతమంది ఉంటారు, అలా కూడా అయ్యి ఉండొచ్చు. అందుకని సొసైటీ కోసం మనం బతకాల్సిన అవసరం లేదు. మీకు కంఫర్ట్గా లైఫ్ స్టైల్ ఉండాలి తప్ప సొసైటీ షో అప్ కోసం అయితే వద్దు. సో అలాంటి ఏదంటే తగ్గించుకోవాలి, అలాంటివి ఉంటే కనుక. అండ్ సెకండ్ వన్, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలా, కనీసం అది 1 మంత్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ దగ్గర నుంచి మ్యాక్సిమం 6 మంత్స్ వరకు ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మిడ్ నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, పక్కన బతిలాడుకుని ఎవరు డబ్బులు ఇవ్వరు ఆ టైంలో, మనకెంత ఆస్తులున్నా మన చేతుల్లో రావు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ఖర్చు ఒక 20-20 వేలు అనుకోండి, మినిమం 20,000 బ్యాంకులో అలా పడి ఉండాలి సేవింగ్ అకౌంట్లో. మ్యాక్సిమం 1 లాక్ వరకు అటు ఖాళీ పడి వదిలేసేలా, అరే 1 లాక్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి దీన్ని వేరే దానికి వాడలేవు. ఎందుకంటే మిడ్ నైట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేయలేరు ఈ డబ్బు తప్ప. ఈ మనీ లేకుండా ఏ హాస్పిటల్లో మేము అడ్మిట్ చేసుకోరు. అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలా, అది కనీసం ఒక 1 మంత్ ఇంటి ఎక్స్పెండిచర్ని తట్టుకునేలాగా ఉండాలి. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ ఉండాలి. మూడోది, కంపల్సరీగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి. మన ఇన్కమ్ ప్రొటెక్షన్ అనమాట, మన ఇన్కమ్కి ఏమన్నా అయితే, మనమే ఇన్కమ్ మొత్తం కూడా ఇంత దరిద్రంలో ఉన్నామంటే మనకి ఏదన్నా అయితే ఫ్యామిలీ ఇంకా సఫర్ అవుద్ది. వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇవాళ రేపట్లో 1 కోర్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీకు 6000 రూపాయలకి దొరుకుతాయి. అంటే మంత్లీ ఒక 500 ఈఎంఐకి దొరుకుతుంది. ఒకసారి సైన్అప్ చేసి వదిలేసామనుకోండి, అది మనకేమన్నా అయితే మన ఇన్కమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంట్లో వాళ్ళకి. తద్వారా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఫైనాన్స్ ఫ్రీడమ్ వస్తుంది మనం పోయినా సరే. అది తర్వాత హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, కనీసం ఒక 5 లాక్ ఎట్లా ఎంటైర్ ఫ్యామిలీకి తీసుకున్నాం అనుకోండి. చిన్న చిన్న సర్జరీస్ కానీ చిన్న చిన్న హాస్పిటలైజేషన్ కానీ ఉంటే పెద్ద ఎత్తున అంటే ఖర్చులు తడిసి మోపిడి అవ్వకుండా నీకు ఎంతకంత హెల్ప్గా ఉంటుంది అనమాట అది. అందుకని ఒక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే మన అమౌంట్ మొత్తాన్ని కూడా ఎంత డబ్బు వస్తుందో ఎంత డబ్బు పోతుందో ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎక్స్పెండిచర్ ఎందుకు వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుందో మనకి ఎందుకు చాలటం లేదో మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉండాలా. అంటే చాలామంది ఏంటంటే నిజానికి లైఫ్ స్టైల్ ఖర్చు వేరు, అండ్ 10 మందిలో కూర్చున్నప్పుడు ఖర్చు పెట్టడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవినింగ్ పార్టీస్ అనుకోండి, అది అన్నెసరీ ఖర్చులు అవన్నీ. నీ దగ్గర డబ్బులు అయినప్పుడే వేస్ట్, ఉన్నప్పుడు వేరే సంగతి అది. అలాగే ఆఫీస్ దగ్గర ఉన్న అన్నెసరీ ట్రావెలింగ్స్ కావచ్చు అది. అలాగే అందరూ అవుటింగ్ వెళ్తాను అని చెప్పేసి వీళ్ళకి టూర్లు ప్లాన్ చేస్తారు అప్పు చేసి, మరీ సేవింగ్స్లో ఉంచి కాదు, డబ్బు సేవింగ్స్ ఆలపోయినా సరే బయట నుంచి. ఇలాంటి ఏదన్నా ఉంటే అలాంటివి మొత్తం మన ప్లాన్లోంచి తీసేసేయాలి.
అందుకని మీకు వచ్చే డబ్బుల్ని ప్లాన్ చేస్తుంటే అవుట్ గోయింగ్ మనీ క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకని మీ ఎక్స్పెండిచర్ అంతా ట్రాక్ చేస్తూ ఉండాలి, అప్పుడు నీకు అర్థమైంది. మూడు, మనకి అప్రిషియేషన్ వచ్చే అసెట్స్లో పెట్టుకుంటూ పోవాలి అమౌంట్ మొత్తాన్ని మిగిలినప్పుడల్లా. ఈ మిగిలిన డబ్బులతోటి ఏ హాలిడే టూర్లు ప్లాన్ చేయటమా, లేదా షాపింగ్ ప్లాన్ చేయటం, వీటి బదులు దీంతో మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనం అనుకున్నట్టు స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా ఏదైనా ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ కొనుక్కోవటం కానీ ఏదైనా కావచ్చు, ఒక అసెట్ అది అప్రిషియేషన్ అసెట్ే ఉండాలి. అలాంటి పెట్టి తర్వాత తక్కువ రేటుకి దొరికినప్పుడు హౌసింగ్ లోన్ తీసుకొని మన సొంత ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. తక్కువ దొరికినప్పుడు మ్యాక్సిమం లోన్ తీసుకొని ఇల్లు తీసుకొని అందులో కొంత రెంటల్కి ఇవ్వడం ద్వారా ఆ రెంటల్ అమౌంట్ తోటి మనం ఈఎంఐలు తీర్చేసుకుంటూ కూడా ఇల్లు ఉంచుకోవచ్చు. ఇవి జనరేషన్కి జనరేషన్కి బాగా వెల్త్ క్రియేట్ చేసే అసెట్స్ అనమాట. హౌస్ కనుక పర్టికులర్గా అవుట్స్కర్ట్లో కనుక ల్యాండ్ కనుక కొన్ని ఇండివిజువల్ హౌస్ కొనుంటే కనుక, ఎందుకంటే అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది, ప్లస్ మనకి ఎంత కొంత రెంటల్ ఇన్కమ్ లాగా వస్తుంటుంది వేరే వాళ్ళు కొంత షేర్ చేయడం ద్వారా. అలా రియల్ ఎస్టేట్ వాటిలో కూడా వెల్త్ పెంచుకుంటూ పోవచ్చు. అండ్ మొత్తానికైతే మనకు వచ్చే ఇన్కమ్ తగ్గట్టే మన లైఫ్ స్టైల్ డిజైన్ అవ్వాలి తప్ప అది దాటి మీరు వెళ్ళకూడదు ముందుకి. మనకి చాలా కోరికలు ఉంటాయి, ఏయో కోరికలు ఉంటాయి, బట్ అవన్నిటికి సింక్ అవ్వాలి మీ ఇన్కమ్. ప్రతి ఒక్కరికి ఒక కారు, ఒక ఇల్లు, డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ ఉంటుంది. మీ ఇన్కమ్ లేనప్పుడు ఆ డ్రీమ్ తీర్చుకోవడానికి ఎందుకు కావాలి? ఒలాబర్ వచ్చింది కావాలంటే తిరుగు సిటీ అంత, ఒకరోజు 1000 రూపాయలు ఖర్చు పెడితే అంత ఎక్కడ తిరగచ్చు? ఆ డ్రీమ్ తీర్చుకోవాలి తప్ప కార్ని సొంతం చేసుకోవాలంటే దాని ఎక్స్పెండిచర్ ఎంత, ఇదంతా ఎవరు చూస్తారు? అవన్నీ నీకు నువ్వే ప్లాన్ చేసుకోవాలి, పక్కన వాళ్ళు ఎవరు ఇచ్చారు కదా. అందుకని ఎక్స్పెండిచరు మన ఇన్కమ్ ట్రాక్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయరండి. అందుకని ఇలాంటి తప్పులు చేస్తే బాగుంటుంది. మొత్తానికి మన మనీ మన కోసం వర్క్ చేస్తూ ఉండాలి, మనం వర్క్ చేయడం కాదండి. అంటే మనం సుఖంగా నిద్రపోతున్నప్పుడు కూడా మనకు మనీ వర్క్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ, లేదా రూరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, కోల్ ఇండియా కానీ, ఓకే, అలాగే హడ్కో కానీ, లేదా సిఈఎస్సి కానీ, ఇలాంటి కొంటే నీకు ఇయర్లీ యావరేజ్ డివిడెండ్ ఒక 7-10% వస్తూ ఉంటుంది. మీరు ఎంజాయ్కి వెళ్ళిన టూర్కి వెళ్ళినా సరే మీకు వస్తూనే ఉండేవి, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్లో ఎక్కువ పెట్టాలి మనం. అప్పుడు మనం నిద్రపోతున్న ప్రశాంతంగా మనీ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇయర్లీ 30 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మీకు ఎంత వస్తుందో క్లారిటీ ఉండాలా? ఇల్లు రెంట్కి ఇవ్వడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ రావచ్చు, వేరే వాళ్ళకి వడ్డీకి ఇవ్వడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ రావచ్చు, స్టాక్ మార్కెట్లో ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్లో మనీ పెట్టడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్, ఓవర్ ప్రొడక్ట్లో ప్యాసివ్ ఇన్కమ్ రావచ్చు. అట్లా ఎన్ని రకాల ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ మీకు ఉంటుందో అందులో పెట్టుకుంటూ పోవాలి. ఇది పెట్టుకుంటూ పోవాలంటే మీరు ముందు మంత్లీ ఎర్న్ చేసేసి సేవ్ చేయాలి, అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే వస్తుంది. ఓకే, ఇన్కమ్ చాలటం లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చేత వర్క్ చేయించండి, టోటల్ ఫ్యామిలీ స్పౌస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ, తద్వారా వస్తుంది. అలాగే మీరు ఇంకా చాలటం లేదా పార్ట్ టైం జాబ్ కూడా చేయండి, అడిషనల్గా ఏదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, ఓవర్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. చాలామంది అంటారు టైం చాలటం లేదు అండి, ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా సరిపోతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్లో కుక్ అనుకుందాం, 5-star హోటల్లో మీకు మనీ చాలటం లేదు అనుకోండి, ఇంటి దగ్గర కర్రీ పాయింట్ ఒకటి ఓపెన్ చేయండి, మీకు స్కిల్లే కదా అది. ఇందుకీ కర్రీ పాయింట్ అంటే ఏంది, ఇంట్లో వండుకునే కర్రీస్ని ఇంటి ముందు పెడితే అది కర్రీ పాయింట్ అండి. టేస్ట్ బాగా ఉందనుకోండి అందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. 10 డేస్ ఫ్రీగా ఇచ్చేసేయండి శాంపిల్ లాగా, వేరే కాలేజ్ పిల్లల వాళ్ళకి ఉంటే నచ్చిందనుకోండి వాళ్ళే తీసుకుంటారు. ఇంత కర్రీ పాయింట్ ఏంటంటే కేజీ టమాటా కేజీ 40 రూపాయలు దాన్ని కర్రీగా 200 రూపీస్కి మార్చి అవతలకి అమ్మటమే కదా, చేతిలో స్కిల్లే కదా. పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయండి, సక్సెస్ అయితే స్కేల్అప్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక సైడ్ బిజినెస్ ఉండాలంటా నేను ఖచ్చితంగా. ఒక్క ఇన్కమ్ చాలదండి, 2 ఇన్కమ్ ఉండాలి. ఉన్నప్పుడే మినిమం లైఫ్ ఎక్స్పెండిచర్ పోగా మిగతా అమౌంట్ మిగులుతూ ఉంటుంది. మీరు చేయగలిగిన సైడ్ బిజినెస్ ఏముంటుందో ఆలోచించుకోండి. ఓకే, అది మనకు తెలిసిన ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉండొచ్చు, నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్ ఇలాంటివి ఉండొచ్చు, ఏదో ఒకటి. యా ఇవాళ రేపట్లో మనం డిజిటల్ చాలా ఉన్నాయండి. డిజిటల్గా ఫర్ ఎగ్జాంపుల్ fiverr.com వెళ్ళండి, అండ్ seoclerk.com వెళ్ళండి, freelancer.com వెళ్ళండి, మీకు బోల్డ్ అయిన ఐడియాస్ వచ్చేస్తాయి. సో మీ స్కిల్ లేదు, మీకు ఐడియా జనరేట్ అవుద్ది. ఓకే, ఏమీ లేదనుకున్నా ఇవాళ రేపట్లో నాని పోస్టులు ఇలాంటివి పడుతుంటాయి, టీచర్ పోస్టులు పడుతుంటాయి పార్ట్ టైం మీద డైలీ 2-3 అవర్స్. అలాగే మీరు హెల్త్ కేర్లో వర్క్ చేస్తున్నారనుకోండి, హౌస్ అంటే హోమ్కి వెళ్ళి ట్రీట్ చేశారనుకోండి, మీకు అమౌంట్ ఎంతకంత వస్తుంటుంది కదా. సో అలాంటి చాలా ఉంటాయి మన, అంటే ఐ మీన్ వేర్ దెర్ ఈస్ ద విల్ దెర్ ఈస్ ద వే అన్నట్టు, మీకు అది ఉంటే మీకు ఆ స్కిల్ మీకు ఐడెంటిఫై అది. మొత్తం మీద మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద ఖర్చు పెట్టినట్లయితే మీకు కొత్త ప్లేస్ ఓపెన్ అవుతాయి, కొత్త పార్ట్ టైం జాబ్స్ ఓపెన్ అవుతాయి. అందుకే స్కిల్ నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. జావా 1.0, 2.0, 3.0 ఇట్లా సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తుంటారు. మీ స్కిల్స్ కూడా అప్డేట్ అవుతుంటే ఇన్కమ్ పెరుగుతుంటుందండి. మీ ఒకే పని రోజు చేసుకుంటూ నాకు హైక్స్ రావట్లేదంటే రావండి, ఎందుకు ఇవ్వాలి మీకు? అందుకని స్కిల్ డెవలప్ పెంచుకోండి, ఇన్కమ్ పెంచండి, ఫ్యామిలీని మొత్తం ఇన్వాల్వ్ చేయండి, ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయండి,
మనీ సేవ్ చేసుకుంటే వేరే దాంట్లో పెట్టండి, పీస్ ఆఫ్ మైండ్తో నిద్రపోతూ కూడా మనీ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని అప్పులు చేసి నిద్ర చెడగొట్టుకోవటం కాదండి. ఆఫ్టర్ ఆల్ లైఫ్ మ్యాన్ ఫర్ ఏమో కంఫర్ట్గా బతకటం. అందుకని ఇవన్నీ మీరు ప్రోగ్రెస్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా పీస్ ఆఫ్ మైండ్తో బతకచ్చండి. అన్ఫార్చునేట్లీ చాలామంది ఈ ట్రాప్లో ఉంటారు. కొన్ని నిజంగా జెన్యున్గానే మనీ అవసరం ఉండొచ్చు. హెల్త్ కేర్ ప్రాబ్లం వచ్చింది అనుకో, 2-3 లక్షలు అవసరం వచ్చింది, తప్పదు అవాయిడ్ చేయలేవు. సో మనం అలాంటి వాళ్ళు మేము సెటిల్ వెళ్ళలేము. బట్ స్టిల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్లాన్ చేసుకోవాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎంతమంది వర్క్ చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ ఎట్లా, ఓవర్ నైట్ ఇంకా ఎక్కువ అడిషన్ ఎలా వర్క్ చేసుకోవాలి అని. కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఈ రోజుల్లో ద ప్లెంటీ ఆఫ్ ది వేస్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా. అందుకని ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే అడిషనల్ బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంక్వైరీ చేసుకోండి మీ ఫ్రెండ్స్, నా సర్కిల్ ఎవరైనా ఉండొచ్చు అవుట్సోర్స్ చేసేవాళ్ళు, వాళ్ళకు వర్క్ అవసరం ఉండొచ్చు. మీరు అడగండి, ఎక్కడైనా వెబ్సైట్ డిజైన్ కావచ్చు, ఒక ఎస్ఈ వర్క్ అవ్వచ్చు, ఒక ఎడిటింగ్ వర్క్ అవ్వచ్చు, ఒక ఫోటోషాప్ కావచ్చు, ఒక అది ఏదైనా కావచ్చు, ఒక ప్రోగ్రామింగ్ కావచ్చు. స్కిల్ ఏంటండి, ఇవాళ రేపట్లో 1 మంత్లో నేర్చుకోవచ్చు. నిజంగా మీకు ఆ స్ట్రాంగ్ డిజైర్ అనుకుంటే యూ కెన్ లెర్న్ వితిన్ 1 or 2 మంత్స్. అది పెద్ద ఎక్స్ట్రాఆర్డినరీ అయితే కాదు, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని తప్పేముంది అది. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, freelancer.com ఒకటి, seoclerk.com ఒకటి, అండ్ fiverr.com ఒకటి, కొన్ని వందలు ఉంటాయి. మీరు గూగుల్ కానీ హిట్ చేస్తే, గూగుల్ మీ చేతిలో ఉంది, ఓపెన్ చేయండి, ఆ స్కిల్ డెవలప్ అవ్వండి. పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్, అడిషనల్ జాబ్స్ చేసుకుంటూ పోండి, తద్వారా ఇన్కమ్ పెంచుకోండి. మొత్తానికి అయితే దీనికి రూట్ ఏంటంటే ఇన్కమ్ పెంచడం, ఇన్కమ్ పెంచుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం, సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, ఫ్యూచర్లో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా రావటం. ఈ గజిబిజ్ అంతా క్లియర్ అవడానికి, మీకు మనీ సేవ్ అవడానికి మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ ఇయర్స్ కానీ పట్టచ్చు. బట్ స్టిల్ యూఆర్ డూయింగ్ ద రైట్ పాత్, దట్ ఈస్ ద రైట్ పాత్ అనమాట. ఇలాంటి పనులు చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీరు ఏదైనా ఫైనాన్షియల్ మెస్సలో ఉంటే క్లియర్గా ఐడెంటిఫై చేయండి, రూట్ కాజ్ ఏంటి, ఇన్కమ్ ఎందుకు సరిపోవట్లేదు, ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువ అవుతుంది, లైఫ్ స్టైల్ ఎలా మాడిఫికేషన్ చేయొచ్చు మన ఇన్కమ్ తగ్గట్టు, ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిందని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, డెఫినెట్గా పాత్ ఉంటుందండి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయమనండి. సో చూసారు కదా, మనకి ఏదన్నా ఫైనాన్షియల్ టెన్షన్స్, స్ట్రెస్లో ఉంటే అప్పు తీర్చడం ఎలా అని కాకుండా ఇన్కమ్ పెంచడం ఎలా, ఇన్కమ్ సోర్సెస్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఎలా, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.